పవన్ కళ్యాణ్కు హిట్ టు ఫ్లాప్లతో సంబంధం లేదు. వరుసగా 10 ఫ్లాప్లు వచ్చిన 11వ సినిమా కోసం అదే క్రేజ్. రాజకీయాల్లో ఓటమి గెలుపులతో సంబంధం లేదు. జనసేన పార్టీ పెట్టి ఘోరమైన ఓటమి చవి చూసిన అదే క్రేజ్. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన అదే క్రేజ్. పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన తర్వాత అతన్ని ఒంటరిని చేసి వెళ్ళిపోవడానికి స్వార్థంతో వచ్చిన నాయకులు కాదు, నిస్వార్థంగా నమ్మే జన సైనికులు. పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ స్టార్ అన్న, పవన్ కళ్యాణ్ని గురించి లేనిపోని మీడియాలో కానీ ప్రత్యర్థులు కానీ ఎన్నో రకాలుగా అవమానాలు పాల్చేసినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ని అలాగే నమ్ముతారు, అలాగే వెంట ఉంటారు. అదే జన సైనికులు, పవన్ కళ్యాణ్ బలం. పవన్ కళ్యాణ్ అంటేనే నిజాయితీ, ఆ నిజాయితీని అలాగే నమ్ముతారు జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందుకే నిన్న జరిగిన విశాఖపట్నంలో జరిగిన లాంగ్ మార్చ్ అద్భుతం. ఎందుకంటే ఒకే ఒక్క పిలుపుతో కొన్ని లక్షల మంది జనాలు వచ్చారు. విశాఖ సముద్రం తీరం పక్కనే మరో సముద్రం వెలిసింది. జనసేన క్రేజ్ లేదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనంలోకి వెళ్తే 10 మంది రారు అన్నారు, కానీ లక్షలాది జనాలు. సినిమా ఇండస్ట్రీలో మిగతా హీరోలకు కనుక ఓ వరుసగా 3 ఫ్లాప్లు అయితే ఆడు ఎప్పుడో ఫేడ్ అవుట్ కనుమరుగు అయిపోయేవారు, కానీ పవన్ కళ్యాణ్కు వరుసగా 10 ఫ్లాప్లు వచ్చినాయి, అయినా నిలబడ్డాడు, నిలబడతాడు. 11 సినిమా కూడా అదే క్రేజ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో 2 చోట్ల ఓడిపోయాడు, పోటీ చేసిన అంతం అందరు ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు ఓడిపోయారు, ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచిన పార్టీ పోయింది, పార్టీ పనికిరాదని ప్రత్యర్థులన్నా ఎవ్వరు, అలాగే నిలబడి ఉంటుంది జనసేన పార్టీ అని మళ్ళీ నిరూపించారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్కున్న క్రేజ్ అది, ఇప్పటికప్పటికది ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడిగా ఎదుగుతాడు అనేదానికి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చుతాడు అనడానికి నిన్న జరిగిన లాంగ్ మార్చే నిదర్శనం. అయినా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పదవులు ఆశించి రాలేదు, ప్రజా శ్రేయస్సు కోరి వచ్చాడు. జనాలకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే అందరికన్నా ముందుండి ప్రశ్నించేవాడు పవన్ కళ్యాణ్. ఒక్క పిలుపుతో లక్షలాది మంది జనం తరలివచ్చారు. మరి ఇలాంటి వ్యక్తి ఎలా ఓడిపోయాడు అంటే, ఇలాంటి వ్యక్తిని ఓడించారంటాను, ఓడిపోలేదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని దూరం చేసుకున్నందుకు ఆంధ్రప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇలాంటి వ్యక్తి ఒక్కడు అసెంబ్లీలో ఉండి ఉంటే ఎలా ఉండేది, ఒక్కడు 100 మందితో సమాధానం. మాయమాటలు చెప్పే వ్యక్తి కాదు, అతని మాట తీరే అంత, నిజాలను నిర్భయంగా మాట్లాడతాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా తొక్కాలని చూసినా, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆడవాళ్ళతో తిట్లు తిట్టించినా, ఎంతమంది అక్రమ సంబంధాలను అంటగట్టినా, ఎంతమంది లేనిపోని ప్యాకేజీలు అది ఇది అని రుద్దినా, దత్తపుత్రులు అని ఎగతాళి చేసినా జనాలు నమ్మరు, నమ్మలేరు. ఎందుకంటే నమ్మేది ఉంటే నిన్నటి సభ, నిన్నటి లాంగ్ మార్చ్ అలా సక్సెస్ అయ్యేది కాదు. అదే పవన్ కళ్యాణ్ నిజాయితీ.